నమస్కారం అందరికీ రేవతి హోమ్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు ఆపం మరియు కోకోనట్ మిల్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది కేరళ స్పెషల్ టూ కప్స్ రైస్ కొద్దిగా మినప్పప్పు వేసుకొని బాగా క్లీన్గా కడిగి క్వార్టర్ కప్ అన్నం కుక్కుడ్ రైస్ మరియు ఒక స్పూన్ కోకోనట్ పీసెస్ కూడా దానిలోనే వేసి నీళ్లు పోసి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఆపం చేయాలని ప్లాన్ వేసుకున్నప్పుడు బిఫోర్ డే మార్నింగే ఇలా నానబెట్టుకొని రుబ్బుకొని టెన్ టు ట్వెల్వ్ అవర్స్కి పులవనివ్వాలి బియ్యం ఫోర్ అవర్స్ నానిన తర్వాత మిక్సీలో స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఎయిట్ టు టెన్ అవర్స్కి పులవనివ్వాలి అంటే వెదర్ని బట్టి ఒక్కోసారి పులవడానికి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కూడా పట్టచ్చు అప్పుడే ఆపం బాగా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది మరుసటి రోజు ఉదయాన్న ఆపం తయారు చేసుకునే ముందు ఒక పించ్ కుకింగ్ సోడా కొద్ది నీళ్ళల్లో కలిపి ఈ పిండిలో మిక్స్ చేసి కొద్దిగా నీళ్ళను కూడా పోసి పిండిని పల్చగా తయారు చేసుకోవాలి పిండి పల్చగా ఉండాలి ఇలాగా ఆపం బాణలి బాగా వేడయ్యాక హాఫ్ స్పూన్ నూనెని పోసి బాణలి మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలి అప్పుడే ఆపం అంటుకోకుండా ఈజీగా వస్తుంది కానీ మొదటి ఆపంకు మాత్రమే నూనె పోయాల్సి ఉంటుంది ఒక చిన్న గరింట పిండిని తీసుకొని ఇలా బాణలి మధ్యలో పోసి వెంటనే ఇలా పిండిని స్ప్రెడ్ చేసేసి ఒక టూ మినిట్స్కి మూత పెట్టేయాలి టూ మినిట్స్ తర్వాత లైట్ బ్రౌన్ అయ్యాక తీసేయచ్చు మా ఇంట్లో అందరికీ పల్చటి ఆపాలు ఇష్టం కావాలంటే ఇంకొంచెం పిండి పోసుకొని కొద్దిగా లావుగా కాల్చుకోవచ్చు ఇప్పుడు రెండో ఆపం నుండి ఇలా గుడ్డతో బాణలో రుద్దేసి పిండి పోసి తయారు చేసుకోవచ్చు నూనె యూజ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఎలా ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు కొబ్బరి పాలు తయారు చేద్దాం వన్ కప్ కొబ్బరి ముక్కలను మొదట మిక్సీలో నీళ్లు పోయకుండా కొద్దిగా రుబ్బుకొని మళ్ళీ కొంచెం నీళ్లు పోసి రుబ్బుకొని తర్వాత రెండు మూడు సార్లు నీళ్లు పోసి ఫిల్టర్ చేసుకోవాలి అంటే వడగట్టి వచ్చే కొబ్బరి నీళ్లు పల్చగా అయ్యే వరకు అంటే కొబ్బరి పిప్పి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు తీసిపెట్టుకున్న కొబ్బరి పాలలో కొద్దిగా నీళ్లు రెండు మూడు స్పూన్లు షుగర్ వన్ పించ్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆప మీద కొబ్బరి పాలను ఇలా పోసుకొని కమ్మగా తినచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్